ఎవరు ఊహించని ప్రమాదం, ఎవరు అనుకోని ప్రమాదం. అసలు అలా జరుగుతుందని అనుమానం కూడా ఎవ్వరికి రాదేమో. విశాఖ జిల్లాలో జరిగిన ఓ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. హైవే విస్తరణ పనుల్లో భాగంగా నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ సైడ్ బీమ్లు ఒక్కసారిగా కూలిపోవడంతో రెండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆనందపురం నుంచి అనకాపల్లి వెళ్లే దారిలో జలగమదం జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం సాగుతోంది. ఇక్కడ బీమ్లు అకస్మాత్తుగా కూలిపోవడంతో రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. నూకాలమ్మ దర్శనానికి వెళ్లిన కుటుంబంలో ఇద్దరు కార్లోనే నలిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. సైడ్ బీమ్లు ఒక్కసారిగా కూలిపోయాయి. కిందనే ఉన్న ఒక ట్యాంకర్తో పాటు రెండు కార్లు ధ్వంసమయ్యాయి. బీమ్లు కూలిపోవడంతో పెద్ద శబ్దం రావడంతో చుట్టుపక్కల వాళ్లు పరుగులు తీశారు. రోడ్డు విస్తరణ పనుల్ని దిలీప్ బిల్డ్ కాస్ట్ సంస్థ నిర్వహిస్తోంది. సైడ్ బీమ్లు కింద పడడంతో వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. స్థానికులు హుటాహుటిన పోలీసులకు సమాచారం అందించారు. అలాగే వాహనాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. ఇక్కడ దాదాపు మూడేళ్లుగా ఫ్లైఓవర్ విస్తరణ పనులు సాగుతున్నాయి. నిర్మాణంలో ఉండగానే కూలిపోవడంతో నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిర్మాణ సంస్థ నిర్లక్ష్యమే ఇద్దరు మృతికి కారణమైందంటూ స్థానికులు మండిపడుతున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని తొలగింపు కార్యక్రమాలు చేపడుతున్నారు. బాబు బాబు ఫ్లైఓవర్ కూలిన ఘటనకు సంబంధించి మాట్లాడేందుకు ఎమ్మెల్యే అమర్నాథ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. అమర్నాథ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. ఈ ఫ్లైఓవర్ కూలిన ఘటనకు సంబంధించి ఏమంటారు? ఈ ప్రమాద తీవ్రత ఎలా ఉంది? మీరేమంటారు? యాక్చువల్ గా ఇప్పుడు నూతనంగా నిర్మిస్తున్న మన అనకాపల్లి ఆనందపురానికి సంబంధించినటువంటి కొత్త హైవే నిర్మాణం జరుగుతుంది. దానికి సంబంధించి అనకాపల్లి మెయిన్ రోడ్లు ఏదైతే ఉందో, అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసే బిగ్గెస్ట్ జంక్షన్ అదో కాబోతోంది. ఒకటివైపు అనకాపల్లి టౌన్ లోకి వెళ్లేది, ఒకటి విశాఖపట్నం సిటీలోకి వెళ్లేది, ఒకటి ఆనందపురం హైవేకి వెళ్లేటువంటి జంక్షన్, అది మెయిన్ జంక్షన్, మేజర్ రోటరీ ఫామ్ అవుతున్నటువంటి ప్లేస్ అది. దానికి సంబంధించి ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి గడ్డర్లు ఇదివరకట్లా కాకుండా పక్కన కాంక్రీట్ స్ట్రక్చర్స్ తయారు చేసి క్రేన్స్ తీసుకుని వచ్చి లిఫ్ట్ చేసి పెట్టి దాని మీద ఈ ఫిక్సేషన్ చేయడం జరుగుతూ ఉంది. సో దానికి సంబంధించిన గడ్డర్లు రెండు, అంటే సెకండ్ అంటే ఆల్మోస్ట్ నాలుగు, ఒక రోడ్డుకి సంబంధించి నాలుగు ఉంటే అందులో సెకండ్ గడ్డర్ పడడం వల్ల ఫస్ట్ కూడా దాని మీద పడి రెండు కూడా కిందన పడ్డాయి. పడిన దాంట్లో ఒక వెహికల్ అంటే ఆల్మోస్ట్ 5 ప్యాసింజర్స్ ఉన్నటువంటి ఒక కార్ లో ఫ్రంట్ 2 అంటే డ్రైవింగ్ సీట్, డ్రైవింగ్ పక్క సీట్ లో ఉన్నటువంటి ఇద్దరు తోడళ్ళు చనిపోవడం జరిగింది. ఇంకొక రైల్వే ఒక ట్రక్ కు సంబంధించినటువంటి బ్యాక్ ఏదైతే ఉందో దాంట్లో ఎవరో క్యాజువాలిటీస్ లేవు. ఓవరాల్ గా ఇద్దరు మరణించడం జరిగింది. మిగిలిన వారు అందరూ కూడా ప్రాణాలతో బయటపడినటువంటి సందర్భాలు, ఆల్మోస్ట్ మిగిలిన వాళ్ళు సేఫ్ జోన్ లో అంటే ఎవరికి కూడా పెద్ద ఇంజరీస్ కూడా లేకుండా బయటపడినటువంటి సందర్భం, ఇద్దరు మాత్రం చనిపోవడం జరిగింది. అమర్నాథ్ గారు, నిర్మాణంలో నాణ్యత లోపం అనుకోవచ్చా? ఎటువంటి యాక్షన్? అదే అదే అంటే ఇప్పుడు మనం ఏది అనుకున్నా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్ లో అనేక రకాలైనటువంటి టెక్నాలజీస్ రావడం ఇవన్నీ జరిగినప్పటికీ
100% కాంట్రాక్టర్ తాలూకు వైఫల్యం కాంట్రాక్టర్ లేకపోతే ఇంజనీర్ తాలూకు వైఫల్యం అనేటువంటిది డెఫినెట్ గా లేకుండా ఇది మానవ తప్పిదమే తప్ప ఎక్కడ నుంచి ఎవరో వచ్చి తోసేసింది కాదు కదా ఇది 100% నేషనల్ హైవే వాళ్ళు దీని మీద సమగ్రమైన విచారం జరపాలి సంబంధించినటువంటి కాంట్రాక్టర్స్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి డెఫినెట్ గా దానికి జరిగినటువంటి దాంట్లో ఎందుకంటే అదొకటే కాదు కదా దాని పక్కన ఆల్రెడీ ఇంకో అటువంటివి మూడు నాలుగు ఫ్లైఓవర్స్ రాబోతా ఉన్నాయి దానికి కూడా ఇలాగే పెట్టేసి ఉంచారు ఇప్పుడు దాని కింద నుంచి వెళ్ళాలంటే జనం భయపడేటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే డెఫినెట్ గా దాని మీద సమగ్రమైనటువంటి విచారణ నేషనల్ హైవేస్ వారు జరపాలి సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద యాక్షన్ తీసుకోవాలి డెఫినెట్ గా మా స్టేట్ గవర్నమెంట్ కూడా సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ వాళ్ళ కాంట్రాక్టర్స్ ని డెఫినెట్ గా చర్యలు తీసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం అలాగే మరణించిన వారి కుటుంబాలను ఏ విధంగా ఆదుకోబోతోంది ప్రభుత్వం ఇప్పుడు అంటే ఇంకా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ చూడండి అది ఒకే కార్ లో డ్రైవింగ్ సీట్ డ్రైవింగ్ పక్క సీట్ లో ఉన్నటువంటి వారు మరణించడం వారు వారిద్దరి తాలూకా భార్యలు ఇద్దరు వ్యక్తుల తాలూకా భార్యలు ఇద్దరు బ్యాక్ సీట్ లో ఉన్నారు అంతకంటే హృదయ విదారకమైనటువంటి సందర్భం మన ఎదుర్కోలేము అటువంటిది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఒక మిల్లీ సెకండ్ తేడాలో వారిద్దరు మరణించడం జరిగింది ఒక సెకండ్ వెనక్కి వెళ్ళినా ఒక సెకండ్ ముందుకు వెళ్ళినా డెఫినెట్ గా వాళ్ళ ప్రాణాలతో బతికేటువంటి పరిస్థితులు ఉండేవి అటువంటి వారి తాలూకు బాధని మనం ఓదార్చలేము డెఫినెట్ గా ప్రభుత్వాల తరపు నుంచి మనం మా కాంట్రాక్టర్స్ ద్వారా ఏం రకమైన సాయం చేయగలమో ఆ సాయం చేసేటువంటి కార్యక్రమం చేస్తాం తప్పకుండా రైట్ థ్యాంక్ యూ అమ్మ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్లైఓవర్ కూలిన ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర మరిన్ని వివరాలు అందిస్తారు రవిచంద్ర హలో రవిచంద్ర చెప్పండి సంతోష్ బ్రిడ్జి కూలిన ప్రమాదంలో ప్రస్తుతం ఇద్దరు మృతి చెందారు వీరిద్దరిని కూడా శ్రీకాకుళం జిల్లా నేటివ్ అన్నప్పటికీ కూడా విశాఖ నగరంలో నివసిస్తున్నారుగా గుర్తించారు అయితే ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలపైన ప్రస్తుతం ఇంజనీరింగ్ విభాగం అక్కడ తనిఖీలు చేస్తా ఉంది మరోవైపు ఆ ప్రాంతంలోకి ఎవరిని కూడా చేరుకోకుండా పోలీసులు పూర్తిగా గట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు అయితే ప్రమాదం జరిగిన సంఘటన స్థలం ఏదైతే ఉందో అక్కడ ఇప్పటి వరకు కూడా అంటే గడిచిన 15 రోజులుగా ఎలాంటి నిర్మాణాలు జరగట్లేదు కేవలం పక్కనే ఉన్న గడ్డలు ఏవైతే ఉంటాయో ఈ భీములను ఏర్పాటు చేసి వాటిని లిఫ్ట్ చేసిన తర్వాత ఫ్లైఓవర్ పైన నిర్మాణం కోసం ఏర్పాటు చేస్తా ఉన్నారు అయితే ఈ పైన బ్రిడ్జ్ పైన నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన తర్వాత వాటికి పర్మనెంట్ స్ట్రక్చర్ వేయకుండా ఎలక్ట్రిసిటీ అలా వదిలేసిన మూలాన ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా తెలుస్తోంది అయితే నిర్మాణ లోపం అనే ఒక అంశం కూడా వచ్చినప్పటికీ కూడా హైవే అథారిటీస్ దీని మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పటి వరకు కూడా అటు నుంచి ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు ఓవరాల్ గా కూడా ఈ ప్రమాదం జరిగిన సమయంలో కొంతలో కొంత అదృశ్యం కేవలం వాహనాలపైన పడింది అదే సమయంలో ఆ రాదర్ మీద భారీ ట్యాంకర్లు కూడా వెళ్తుంటే ఏమైనా పెట్రోల్తో పాటు ఇతర రసాయనాలకు సంబంధించిన ట్యాంకర్ల మీద పడి ఉండుంటే ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా ఉండి ఉండేది ప్రస్తుతానికి ఆ సంఘటన స్థలాన్ని పోలీసులతో మదుపులో తీసుకున్నారు నేషనల్ హైవే అథారిటీస్ అధికారులంతా కూడా ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తా ఉన్నారు సంతోష్ అయితే మరణించిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఏ విధంగా ఆదుకోబోతుంది ఏమైనా హామీ ఇచ్చిందా ప్రాథమికంగా మృతులను ఐడెంటిఫై చేయడం అనేది ప్రధాన అంశం అయితే ప్రమాదానికి గల కారణాలు ఇవన్నింటిని కూడా తర్వాత జరగాల్సిన పరిణామాలు ప్రస్తుతానికి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ అయితే జరుగుతా ఉన్నాయి ఈ ఇన్సిడెంట్ లో గాయపడిన వారిని అంటే స్వల్ప గాయాలైంది డ్రైవర్ తో పాటుగా ఈ కార్లో ప్రయాణిస్తున్న 3 మహిళలు కూడా షాక్ లో ఉన్నారు వాళ్ళని కూడా ఇమీడియట్ గా హాస్పిటల్ తరలించారు అయితే ప్రమాదానికి సంబంధించిన కారణాలనే ముందు ప్రధానంగా ఫోకస్ ఉంది ఇక కాంపెన్సేషన్ ఇవన్నీ కూడా తర్వాత నేషనల్ హైవే అథారిటీస్ రూల్స్ ప్రకారం ఉంటాయి ప్రస్తుతానికి అయితే సంఘటన స్థలంలో జరిగిన కారణాలు అంటే ఇక ఏమన్నా గడ్డలు కూలడానికి సిద్ధంగా ఉన్నాయనే దాని మీదనే ఎక్కువగా ఫోకస్ ఉంది సంతోష్ రవిచంద్ర మరణించిన వారి వివరాలు ఏమైనా తెలిసాయి ఎక్కడి వారు అయితే మరణించిన వారు ప్రధానంగా కోటబొమ్మలి ప్రాంతానికి చెందిన వారుగా
సమాచారం. కొద్ది రోజుల క్రితమే విశాఖ నగరంలోని శ్రీహరిపురంలో నివసిస్తున్నాడు. అయితే ఆ నొకాలమ్మ తల్లి అక్కడ చాలా ఫేమస్. నొకాలమ్మ తల్లి ఆలయ దర్శనానికి వీళ్ళంతా వెళ్ళి తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారుపై గడ్డలు కూలినాయి. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయిన ఇద్దరు కూడా మామూలుగా చెప్తున్నారు. అయితే స్పష్టత రావాల్సి ఉంది, వాహనానికి సంబంధించిన ముందు భాగం అంతా కూడా నుజ్జునుజ్జు అయిపోయింది, వెనకాల నెంబర్ ప్లేట్ కూడా గల్లంతైన పరిస్థితి. దీంతో ఎవరు లోపల ఉన్నారనే దాని మీద స్పష్టత రావాల్సి ఉంది. మొత్తం మహిళలు ఎవరైతే కార్ లో ఉన్నారో వాళ్ళంతా కూడా షాక్ లో ఉన్నారు. పూర్తిగా కొంత అసమగ్రమైన సమాచారం ఇస్తున్నారు. వారు ఎవరనేది నిర్ధారించాల్సిన అవసరం ఉంది. సంతోషం. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.